In Babylon, he was the governor for the Jews, exiled Jews there. మరి చెరలో ఉన్నటువంటి యూదులకు బబులోనులో ఉన్నటువంటి యెరుబ్బాబెలును ప్రభు గవర్నర్ గా దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. Zerubbabel means stranger in Babylon. Are you listening, beloved? Stranger in Babylon. మీరు వింటున్నారు కదా, యెరుబ్బాబెల్ అనేటువంటి అర్థం ఏంటంటే పరదేశంలో ఉన్నటువంటి పరదేశి, బబులోనులో ఉన్నటువంటి పరదేశి. What is the calling and what is the qualification for a person to be a leader of people? We have to be strangers to the world around us. దేవుని ప్రజలకు నాయకుడిగా ఉండే దాని కొరకై కావాల్సినటువంటి అర్హత ఏమైనదంటే ఈ లోకంలో మనం పరాయి వారిగా పరదేశులుగా ఉండాలి. అదే అవసరమైనటువంటి అర్హత ఉంటుంది. One day a servant of God was weeping and his co-workers went and asked him, why are you weeping? ఒక దినమున ఒక దేవుని సేవకుడు చాలా ఏడుస్తున్నాడు. తన చేత పని వారికి ఆ మరి దేవుని సేవకుని అడుగుతూ వచ్చారు, సహోదరుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. I am not weeping for anything. I am only weeping that the world has come into the church. మరి ఎందుకు ఏడుస్తున్నాడంటే మరి వేరే దాని కొరకే నేను ఏడవట్లేదు, కానీ లోకము సంఘము ప్రవేశించింది అందుకనే నేను ఏడుస్తున్నాను చెప్పాడు. వన్ ఆఫ్ ద థింగ్స్ బిలీవర్, యూ అండ్ ఐ మస్ట్ సర్చ్ అవర్ హార్ట్స్ టుడే whether the world is outside us or inside us. మనలో ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక విషయము మనం పరీక్షించుకోవాలి, లోకము మనలో ఉంటుందా లేకపోతే లోకం మనలో నుండి వెలుపలే ఉంటుందా, ఆ విషయాన్ని మనం క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి. బికాస్ ద వరల్డ్ ఈస్ వెరీ వెరీ సటిల్ అండ్ కన్నింగ్. మరి లోకము అనేటువంటిది ఎంతో కుయుక్తితో ఉన్నటువంటిది. ద బైబిల్ స్పీక్స్ అబౌట్ లవ్ ఆఫ్ ద వరల్డ్. మరి దేవుని వాక్యం సెలవిస్తుంటుంది లోకం యొక్క ప్రేమ, ఫ్రెండ్షిప్ ఆఫ్ ద వరల్డ్, లోకం యొక్క స్నేహము, కన్ఫర్మ్ టు ద వరల్డ్, లోకం యొక్క మర్యాద, కండెమ్ టు ద వరల్డ్, మరి లోకమునకు మరి తీర్పు తీర్చుట. ఆల్ దీస్ డు నాట్ స్టార్ట్ అట్ ద సేమ్ టైమ్. ఇవన్నీ కూడా ఒకేసారి ఆరంభమయ్యేటువంటివి కాదు. If it is starting at one time, we will be able to recognize how dangerous the world is, how the world is going to conspire against the calling of us, making us to lose in this world and in eternity God's great purposes and his reward. ప్రిలర ఈ యొక్క ఆరంభమైనటువంటిది అకస్మాత్తుగా ఒకేసారి ఆరంభమైనటువంటిది కాదు. ఇప్పుడు మనం చూసుకున్నటువంటివి అయితే ఏదైతే ఇది ఆరంభమవుతుందో ఈ లోకంలో మనం చేయబోయేటువంటి సేవకు, రానైనటువంటి ఆ లోకంలో ప్రభుత్వం మనం పొందేదానికి ఇదెంతో ఆటంకముగా ఉంటుంది. By world we mean not the created world, the world system under Satan which he is using so that he can corrupt us and he can pull us out of our purpose and our holiness, our separation. మరి లోకం అంటే దేవుడు నిర్మించినటువంటి ఈ కనబడేటువంటి సృష్టి అది కాదని. లోకం అనగా లోకం యొక్క పద్ధతి, లోకం యొక్క పోకడ, ఏదైతే శత్రువు తనైనటువంటి విధానంలో మరి వాడు పనిచేస్తుంటున్నాడో వాని యొక్క పద్ధతులు, వాటిని మనము కలిగి ఉండడం ద్వారా దేవుని యొక్క పరిశుద్ధతల నుండి మనం వైదొలిగిపోయేటువంటి వారముగా ఉంటాం. అండ్ వి ఆర్ నాట్ గోయింగ్ టు గో డీప్ ఇంటూ దట్ బికాజ్ దేర్ ఇస్ నో టైం ఫర్ దట్. ఈ విషయాన్ని మనమైతే లోతుగా చూడమో దాన్ని చూడడానికి మనకు సమయం లేదు. సో హి వాస్ కాల్డ్ జెరుబబెల్, దట్ ఇస్ హి వాస్ ఎ స్ట్రేంజర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సచ్ ఎన్ అడ్వాన్స్డ్ ప్లేస్ వేర్ హి గాట్ ఎ వెరీ గ్రేట్ జాబ్ ఆఫ్ గవర్నర్ బట్ స్టిల్ ద వరల్డ్ కుడ్ నాట్ గెట్ ఇన్ టు హిమ్. చూడండి, యెరుబ్బాబెల్ అనేటువంటి వ్యక్తి బబులోనులో మరి ఇశ్రాయేల్ ప్రజలకు యూదుల మీద గవర్నర్ గా ఉన్నాడు. యెరుబ్బాబెల్ అనేటువంటి పేరుకు అర్థం ఇలాగుంటుంది, బబులోనులో ఉన్నటువంటి పరదేశి, అనగా తాను లోకం విషయంలో పరాయి వాడిగా ఉంటున్నాడు. తాను ఉన్నతమైనటువంటి పదవి పొంది ఉన్నప్పటికీ కూడా లోకం విషయానికి వచ్చినప్పుడు పరాయి వాడిగానే ఉంటున్నాడు.